దళితులకు ఆరాధ్య దైవం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అనకాపల్లిలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గంగాధర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నుంచి దళితులపైన దళిత నాయకులపైన దౌర్జన్యాలకు దిగుతున్నారని అన్నారు. అదేవిధంగా రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ రాజగృహంపై ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ నాయకులు కలిసి దాడులు చేశారని ఆరోపించారు. ఇకనైనా ఇటువంటి దాడులను మానుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి గంగాధర్ హితవు పలికారు. పథకం ప్రకారంగా దేశంలో ఉన్నటువంటి దళితులు మైనారిటీలు మహిళలు బాలికలపై అధిక సంఖ్యలో అత్యాచారాలు హత్యలు దౌర్జన్యాలు రోజురోజు పెరుగుతున్నాయి. మరి ఇటువంటి దౌర్జన్యాలు ప్రశ్నించినటువంటి దళితులపైన హక్కుల సంఘ నాయకులపైన మైనారిటీ సంఘ నాయకులపైన హత్యాకాండకి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఒరగడుతుంది. ఈ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల ఆరాధ్య దైవం రాజ్యాంగకర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజగృహంపై దాడి చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళితుల యొక్క మనోభావాల్ని గాయపరిచిన సంగతి మనకు అందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ పని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అండదు. ఆర్ఎస్ఎస్ ఇతర మతోన్మాద శక్తులు కలిసి ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు. వెంటనే ఇటువంటి దాడులకి పురుష పెట్టాలి. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరుగుకుంటా దేశంలో రాజ్యాంగ హక్కులు పరిరక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం.